జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు మిథున రాశి నవంబర్ మాసాలు చెప్తున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ముందుగా నా ఛానల్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకా విషయానికి వస్తే మిథున రాశి వారికి ఆదాయపరంగా బాగానే ఉంటుంది, ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది. అయితే ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ మాసం నూతన వాహనం, వస్తువులు, ఆభరణాలు కొంటారు. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటారు. గృహంలో మరమ్మతులు చేయిస్తారు. ఇంటీరియర్ డెకరేషన్స్కై అధికంగా ఖర్చు ధనాన్ని వ్యయం కూడా చేస్తారు. వృత్తిలో చాలా సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక అవసరానికి డబ్బు సరిపోక రుణాలు కూడా చేయాల్సి రావచ్చు. ఇక మానసికంగా కొద్దిగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. నాలుగవ స్థానంలో సంచరించే కేతు, దశమంలో సంచరించే రాహు మీ ఒక స్థాన చలనం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. గృహ మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలలో కూడా చెప్పుకోదగిన మార్పులు కూడా ఈ మాసం మీరు చవి చూస్తారు. కొత్త వ్యక్తుల పరిచయంతో మిమ్మల్ని కొంతమంది మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. దయచేసి అలర్ట్గా ఉండండి. కొంత ధన నష్ట సూచనలు కూడా ఈ మాసం మీకు కనిపిస్తున్నాయి. సో బీ అలర్ట్. మీ యొక్క వ్యక్తిగత సంపూర్ణ జాతకానికి నన్ను సంప్రదించండి. నేరుగా కానివ్వండి, ఫోన్లో కానివ్వండి. నా వ్యూవర్స్ అందరికి, నేను నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను కేవలం 250 రూపాయలకు మాత్రమే జ్యోతిష సేవ చేద్దామని భావించాను. మీరు నన్ను నేరుగా కానివ్వండి, ఫోన్లో కానివ్వండి, సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.